సవిరామ పరిశ్రమ. పరిశ్రమ పరిశ్రమ అన్నది ఎప్పుడూ చేసే తీరాలి. అప్పుడే లౌకికంగా పనులు జరుగుతాయి. అప్పుడే విద్యలన్నీ అబ్బుతాయి. అప్పుడే కళలను పూర్తిగా నేర్చుకుంటాం. అయితే అవిరామ పరిశ్రమ మాత్రం పనికిరాదు. ఎప్పుడూ సవిరామ పరిశ్రమ పద్ధతే సరి అయినది. స ప్లస్ విరామ ఇజ్ ఈక్వల్ విశ్రాంతితో కూడిన ఆ ప్లస్ విరామ ఇజ్ ఈక్వల్ విరామం లేని అవిరామ పరిశ్రమ వల్ల మొదటికే మోసం వస్తుంది. అవిరామం అన్నది మోహం అతి. మోహం అన్నది అతి. అది ఎప్పుడూ కూడదు. అతి సర్వదా అనర్థహేతువే. పరిశ్రమ ఎప్పుడూ సవిరామంగానే ఉండాలి. అతి సర్వత్ర వర్జియేత్. బ్రహ్మర్షి పత్రీజీ.